బ్యాక్ టు న్యూస్. ఇక ఇంతకు ముందుతో చూసుకుంటే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పోలింగ్ నమోదు ఏదైతే ఉంది ఇప్పటి వరకు చూసుకుంటే కూడా 15% లోపే నమోదవుతుంది. ఇంతకు ముందుతో చూసుకుంటే ఇప్పటి వరకు కూడా పోలింగ్ పర్సెంట్ చాలా తక్కువగా కనిపిస్తుంది. దీనికి ప్రధాన కారణాలు ఏమై ఉంటాయి అనేది కూడా ఇంతకుముందు మనం విశ్లేషించుకున్నట్లుగా జీహెచ్ఎంసీ పరిధి గ్రేటర్ ఎన్నికలు ఏవైతే ఉన్నాయి ఎన్నికల్లో నగర వాసులు ఈసారి ఆసక్తికరంగా లేకపోవడం వల్ల పోలింగ్ శాతం నమోదు తక్కువగా ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. ఇంకా అదేవిధంగా చూసుకుంటే కోవిడ్ నిబంధనలతో భారీ భద్రతల నడుమ కోవిడ్ నిబంధనలతో అన్ని ఏర్పాట్లు చేశాము అని అధికారులు చెప్పినప్పటికీ ఓటర్లలో కొంత టెన్షన్ వాతావరణం ఉంది. బయటకు వస్తే ఏమవుతుంది అంటే కరోనా ఉన్న నేపథ్యంలో అనేది ప్రధానంగా కనిపిస్తుంది. ఇంకా ఇతరత్ర కారణాలు చూసుకుంటే వరుస సెలవులు కావడం వల్ల ఈ టెక్కీ ఓటర్లు అనే వాళ్ళు కూడా నగరంలో లేరు అన్నటాక్ కూడా వినిస్తుంది. మొత్తంగా చూసుకుంటే ఈసారితో పోల్చుకుంటే ఈసారి తక్కువ శాతం ఓటింగ్ నమోదైంది. ఇప్పటి వరకు కూడా చూసుకుంటే మొదటి 11 తర్వాత పోలింగ్ ఊపందుకుంటుందని భావించినప్పటికీ ఇప్పటికి కూడా పోలింగ్ శాతం తక్కువగా నమోదవుతుంది. దీనికి అనేక ప్రధాన కారణాలు చెప్పుకుంటూ ఉన్నారు. ఇక అదేవిధంగా చూసుకుంటే చూద్దాం, సాయంత్రం 6 గంటల వరకు కూడా పోలింగ్ జరుగుతూ ఉంటుంది కాబట్టి ఈలోపు పోలింగ్ ఊపందుకోవచ్చు. ఈవినింగ్ వచ్చి ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోబోతారేమో. అండ్ ఇంకోటి చూసుకుంటే జంట నగరాల్లో, సికింద్రాబాద్ జంట నగరాల్లో చూసుకుంటే ఓటర్లు ఇంటి దగ్గర నుంచి ఓటు వేయడానికి కదలి రావడం లేదు అనే సిచ్యువేషన్లో ఉన్నారు. అండ్ ఓటర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇంట్రెస్ట్ చూపించడం లేదు పూర్తిగా ఇప్పటివరకు అయితే అనేటువంటి టాక్ వస్తుంది. ఇక కొన్ని చోట్ల చెదురుముదురు ఘటనలు మినహా మిగతా అన్ని చోట్ల కూడా పోలింగ్ ప్రశాంతంగా సాగుతూ ఉంది. అనేక సినీ రాజకీయ ప్రముఖులు తమ ఓటు హక్కును ఒక్కొక్కరుగా వచ్చి వినియోగించుకుంటూ ఉన్నారు. ఇక భారీ బందోబస్తు నడుమ ఎన్నికల అధికారులు జీహెచ్ఎంసీ పరిధిలో 9,101 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేశారు. దీంతో పాటు గ్రేటర్ పరిధిలో చూసుకుంటే ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా 3 కమిషనరేట్లలో కూడా దాదాపు 50,000 మందికి పైగా పోలీసుల్ని మోహరించారు. బ్యాలెట్ పద్ధతిలో జరిగే ఈ ఎన్నికలకు ముందుగానే అధికారులు అవగాహన కల్పించడంతో పాటు ఓటర్ స్లిప్లను పొందేందుకు కూడా ప్రత్యేకంగా యాప్ని సైతం అందుబాటులోకి తీసుకొచ్చినట్లుగా తెలుస్తుంది. మొత్తం 18 రకాల గుర్తింపు కార్డుల్లో ఏదో ఒకటి చూపించి ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోవచ్చు అని అధికారులు తెలుపుతున్నారు. అయితే ఈ ఎన్నికల ఫలితాలు మాత్రం డిసెంబర్ 4 వెలువడబోతున్నాయి. ఇక పోలింగ్కి సంబంధించి 48,000 మంది సిబ్బందిని నియమించినట్లుగా తెలుస్తుంది. ఇక ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. మొత్తంగా చూసుకుంటే 74,40,260 పైచిలుకు ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలి. ఇక చూసుకుంటే వీళ్ళందరూ కూడా ఈ ఓటర్లందరూ కూడా 3 ప్రధాన పార్టీల భవితవ్యాన్ని తేల్చబోతున్నారు. ఇక 3 ప్రధాన పార్టీల మధ్య పోటాపోటీ ప్రచార పర్వం కూడా ముగిసింది. అయితే పోలింగ్ అయితే మందకొడిగా సాగుతుంది. ఈ పోలింగ్ మందకొడిగా సాగడం పట్ల అటు ఎమ్మెల్యేలు మంత్రులు కూడా కొంత టెన్షన్ పడుతున్నట్లుగా తెలుస్తోంది. రైటికా పోలింగ్ బూతుల దగ్గర పూర్తి సిచ్యువేషన్ ని అప్డేట్స్ ని మా ప్రతినిధి సూర్యప్రకాష్ లైవ్ లో అందిస్తారు. సూర్యప్రకాష్, అప్పటి నుంచి ఇప్పటి వరకు చూస్తుంటే పోలింగ్ పర్సంటేజ్ ఏమన్నా ముందుకు జరిగిందా? మరి ఈసారి పర్సంటేజ్ ఇంత తక్కువగా ఉండడానికి ప్రధాన కారణాలు ఏమై ఉండొచ్చు? సుధా, మొత్తానికి జీహెచ్ఎంసీ పరిధిలో జరుగుతున్నటువంటి ఎన్నికల పోలింగ్ సరళి చూసినట్టయితే మొదటి 4 గంటల్లో కేవలం 8.90% మాత్రమే నమోదైంది. ఇప్పుడు 11 గంటల నుంచి 1 గంట వరకు చూసినట్టయితే 10% వరకు ఎక్కువగా నమోదైనట్టు చెప్పవచ్చు. అంటే టోటల్ గా ఇప్పటి వరకు 1 గంట వరకు అందినటువంటి సమాచారం ప్రకారం 18.20% నమోదైంది. అయితే ఈ పర్సంటేజ్ ఇంకా పెరుగుతుందా లేదా అని చెప్పేసి చూడాల్సింది. అయితే ఈ రోజు సాయంత్రం 6 గంటల వరకు టైం ఉన్నందున పర్సంటేజ్ అనేది, అంటే ఉదయం చూసినట్టయితే మార్నింగ్ అవర్స్ లో 4 గంటల వరకు కూడా చాలా మందకొడిగా సాగింది. ఆ తర్వాత మిగిలినటువంటి 11 గంటల నుంచి 1 గంట వరకు ఆ 2 గంటల్లోనే కొంచెం ఎక్కువ పర్సంటేజ్ నమోదు కావడం అని మనం ప్రత్యేకించవచ్చు. మొదటగా ఈ వరుసగా వచ్చినటువంటి సెలవులు కావచ్చు, అదేవిధంగా కరోనా వైరస్ కావచ్చు, అదేవిధంగా చలికాలం కావడంతో ఉదయాన్నే ఎర్లీ అవర్స్ లో లేవటం కూడా కొంచెం కష్టం. అంటే కొంచెం ఆలస్యంగా ఈ పోలింగ్ స్టేషన్ చేరుకుంటున్నట్టుగా తెలుస్తా ఉంది. కాబట్టి సాయంత్రం వరకు మరి పోలింగ్ పర్సంటేజ్ అనేది ఆశాజనకంగా ఉంటుందా లేదా అనేది వేచి చూడాల్సింది.
ఇక మిగిలినటువంటి చోట్ల చూసినట్టయితే ముఖ్యంగా ఆ ఓల్డ్ మలక్పేట మాత్రం ఈ నెల 3వ తేదీన మళ్ళీ రీపోలింగ్ కండక్ట్ చేయడానికి ఎన్నికల సంఘం అధికారులు అన్ని ఏర్పాట్లు చేసినట్టు చెప్పవచ్చు. అక్కడ బ్యాలెట్ పేపర్ ఏదైతే ఉందో ప్రింటింగ్ ప్రెస్ లోనే ఈ పొరపాటు జరిగినట్టుగా ఆ ఎన్నికల సంఘం కూడా ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చింది. అక్కడ సరైన పర్యవేక్షణ లేకుండా ఆ ప్రింటింగ్ ఇవ్వడం వల్ల అంటే ఈ కంకి కొడవలకి బదులు సుత్తి కొడవలు గుర్తించడంలో కొంత మిస్టేక్ జరగడం వల్ల ఈ రకమైనటువంటి పొరపాటు జరిగిందని చెప్పేసి ఎన్నికల సంఘం అధికారులు కూడా చెప్పించుకుంటున్న నివేదికలు వాళ్ళు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు. దాన్ని 3వ తేదీన రీపోలింగ్ కండక్ట్ చేయడానికి కూడా అధికారులు అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నట్టు చెప్పవచ్చు. ఉన్నటువంటి ఏదైతే 69 పోలింగ్ స్టేషన్లు ఉన్నాయో ఆ 69 పోలింగ్ స్టేషన్లు ఈ రీపోలింగ్ నిర్వహించబోతా ఉన్నారు. అప్పటి వరకు కూడా అంటే రీపోలింగ్ డేట్ ఏదైతే ఉందో 3వ తారీఖు 6 గంటల వరకు కూడా ఎగ్జిట్ పోల్స్ మాత్రం ఎలాంటి ప్రచురించడం కానీ అదేవిధంగా ప్రింటింగ్ చేయడం కానీ చేయొద్దని చెప్పేసి కూడా ఎన్నికల సంఘం నిబంధన పెట్టింది. ఆ మేరకు ఎవరు కూడా దాన్ని అతిక్రమించి చెప్పినట్టు చెప్పొచ్చు. అదేవిధంగా ఆ జిహెచ్ఎంసీ పరిధిలో ఇప్పటి వరకు అంటే 150 డివిజన్ లో జరుగుతున్నటువంటి ఈ పోలింగ్ అనేది అన్ని చోట్ల కూడా ఆ ప్రశాంతమైనటువంటి వాతావరణం జరుగుతున్నట్టుగా చెప్పవచ్చు. జియాగూడలో ఏదైతే ఓట్లు గల్లంతాయని చెప్పేసి ప్రచారం జరిగిందో అది వాస్తవం కాదు. ఆ జియాగూడలో పోలింగ్ స్టేషన్ లో కేటాయించినటువంటి ఓట్లు ఏదైతే ఉందో ఆ పక్క బిడ్డ అలాట్ చేసినట్టుగా తెలుస్తా ఉంది. కాబట్టి వాళ్ళకి అక్కడ ఉన్నటువంటి ఆ పోలింగ్ అధికారులు వాళ్ళకి ఓటర్లకి సహకరించి ఆ పోలింగ్ సవ్యంగా సాగే విధంగా కొనసాగిస్తున్నట్టు తెలుస్తా ఉంది. కాబట్టి ఎక్కడా కూడా ఈ ఓట్లు గల్లంతు కావడం కానీ ఎలాంటి పొరపాట్లు లేవు సవ్యంగా సాగుతుందని చెప్పేసి కొద్దిసేపటి కిందే ఈసీ ఆ పాదసార్థి కూడా వెల్లడించినట్లు తెలుస్తుంది. మొత్తానికి ఆ జిహెచ్ఎంసీ పరిధిలో ఇప్పటి వరకు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఒక ప్రశాంతమైనటువంటి వాతావరణంలో ఈ పోలింగ్ కొనసాగుతున్నట్టుగా చెప్పవచ్చు. రైట్ సార్ ప్రకాష్, థ్యాంక్ యూ.